తెలంగాణ రాష్ట ప్రజలతో పాటు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ మోసం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ ఆరోపించారు. తక్షణమే ఆయన దేవుడిని ప్రాయశ్చిత్తం కోరాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లి రేవంత్ విషయంలో ప్రత్యేక పూజలు సైతం చేశారు. అయితే హరీష్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ చేయలేని రుణమాఫీని సీఎం రేవంత్ చేస్తే దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని, యాదాద్రి ఆలయాన్ని ఏకంగా 5 ట్యాంకర్ల నీటితో శుద్ది చేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కలగాలంటూ కాంగ్రెస్ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకున్నారు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడన్నా నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా లక్ష్మీ నరసింహస్వామి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని, ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాం. మీ 10 నెలలో చేయనటువంటి పని మేము, మా గౌరవ ముఖ్యమంత్రి 10 నెలలో చూస్తుంటే మీరు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి అక్కస్తోటి ఇవాళ ఈ రకంగా గుళ్ళకొచ్చి మా గుడిని అపవిత్రం చేసిండు, మలినం చేసిండు. కాబట్టి ఇవాళ 1000 మందితోటి 5 ట్యాంకర్లతోటి మొత్తం కడుగుతున్నాం. ఎందుకంటే స్వామివారి తానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఆ స్వామివారి కనుకరించారు. కానీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి రాక్షసులు వచ్చి ఈ ప్రాంతాన్ని, పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేసిండు. కాబట్టి ఇలా దాన్ని, మలినమైన దాన్ని శుద్ధి చేస్తున్నాం. 1 గంట 2 గంటలు కష్టపడైన మొత్తం గుడిని మొత్తం మేమే కడిగి శుద్ధి చేసుకుంటాం. ఇట్లాంటి దుర్మార్గునికి ఆ స్వామివారి బుద్ధి చెప్పినా, ఇంట్లో కూర్చోబెట్టినా, మళ్ళీ ఇంకా దేవుని పేరు మీద మళ్ళీ అది చేస్తున్నాడు.